హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే అండి. సో ఇవాళ గుంటూరు నుంచి సుజాత గారు రాశారు. ఓకే. బ్యాంగన్ కాజు మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే అండి. సో కాజు బ్యాంగన్ అసలు ఏం కాంబినేషన్ కదా రాజు గారు, రెండు కూడా చాలా బాగా కుదురుతాయి. చాలా బాగుంది. అండ్ టేస్ట్ కూడా ఇంకా చెప్పక్కర్లేదు. దాంట్లో మనకి మసాలా చేయమన్నారు. అవునండి. ఓకే మరి త్వరగా స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ఓకే మరి బ్యాంగన్ కాజు మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్యాంగన్ కాజు మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన టమోటాలు 2. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా కొద్దిగా నూనె, సో ఇక్కడ కాజు మనం రెండు రకాలుగా వాడుతున్నాం అండి. ఒకటి ఏమో పేస్ట్ లా తీసుకుంటున్నాం, ఇంకొకటి కొంచెం వేయించి మధ్య మధ్యలో మనకు అవి కూడా తగులుతూ ఉంటాయి ముక్కలు. ఓకే. సో టోటల్ గా కాజు అనేది కంప్లీట్ గా వాడుతున్నాం, వేయించి వాడుతున్నాం, అలాగే పేస్ట్ కూడా. సో ముందు ఉల్లిపాయల, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు. ఓకే. అలాగే రుచికి సరిపడా ఉప్పు. సో కొంచెం సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి కాస్త త్వరగా అయిపోతాయి. అవునండి. కొద్దిగా కారం, పచ్చిమిరపకాయలు యూజ్ చేశారు, కారం కూడా యూజ్ చేశారు. అవునండి. కొద్దిగా పసుపు. సో ఇక్కడ మనకు వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గాలండి. ఓకే. సో అండ్ అలాగే మీరు వేసిన ఈ కారం అదంతా కూడా చక్కగా కొంచెం ఆ ముక్కలకి పట్టేస్తే బాగుంటుంది. సో మూత పెట్టేసుకుని మగ్గిస్తారా? అవునండి. సో అలా చేస్తే ఏంటంటే మనకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో ఒక 5-10 నిమిషాల వరకు ఉంచుకుంటే మగ్గిపోతాయి కదా. సో అంత టైం కూడా ఏం పడుతుంది, తొందరగానే చూద్దామా రాజు గారు. ఓకే అండి. వావ్, అయిపోయింది కదా. సో ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు అండి. సో కొంచెం వంకాయ కాంబినేషన్ లో టమాటా ముక్కలు అంటే కూడా అప్పులు బాగుంటుంది. సో ఇక్కడ టమాటా మీరు ప్యూరీలా కాకుండా డైరెక్ట్ ముక్కలుగా వేసేసారా? అవునండి. జనరల్ గా మసాలాకు మనం ఎక్కువగా ప్యూరీ ప్రిఫర్ చేస్తాం కదా. సో ఇక్కడ కాజు పేస్ట్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ టమాటా మనం ముక్కలుగా వేసుకుంటే బాగుంటుంది. సో రెండు పేస్ట్లు అయిపోతే మళ్ళీ అది మొత్తం మిక్స్ అయిపోయి కొంచెం దగ్గర పడిపోతుంది కదా. ఓకే. సో చిన్న చిన్న కట్ చేసాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. సో దీంట్లో కాజు పేస్ట్, కాజు పేస్ట్. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే. అలాగే వేయించిన కాజు. ఓ, వేయించిన జీడిపప్పు. మీరు అన్న విధంగా రెండు రకాల కూడా మనం యూజ్ చేసుకుంటున్నాం. అవును. నేతిలో వేయించుకున్నారా? లేదండి, ఆయిల్లోనే చాలు. ఆయిల్. సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాం ఇక్కడ. సో జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. అడుగు పట్టిందంటే మనకు కొంచెం టేస్ట్, కొంచెం స్మెల్ అనేది మారిపోతుంది. సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదండి. అయిపోయినట్టే. సో లాస్ట్ లో మీరు అన్ని రకాల కొంచెం ఆ మసాలా అవన్నీ కూడా యాడ్ చేశారు. ఎస్ అండి. సో జీడిపప్పు పేస్ట్ కూడా మనం కొంచెం ఎండింగ్లోనే యాడ్ చేస్తే అడుగు పట్టకుండా, సో అది తొందరగా ఉడికిపోతుంది. ఉడికిపోతుంది. అండ్ అలాగే కొంచెం జీడిపప్పులు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని యూజ్ చేశారు. ఎస్ అండి. సో రెడీ అయిపోయింది. ఓకే, చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది. సర్వ్ చేసుకున్నావా? ఎస్. ఇది రోటీస్ చపాతీస్లోకి చాలా బాగుంటుంది అనుకుంటానండి. అవునా? అన్నిట్లోకి అండి, అంటే రైస్ కానీ లేదా పలావులు చేసుకున్నా, మీరు అన్నట్టుగా రోటీస్ కానీ.
సో దేనికైనా కాంబినేషన్ బాగుంటుంది. జనరల్లీ జీడిపప్పు కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది యూస్ చేస్తే జీడిపప్పు, బట్ దాంట్లో మనకి కొంచెం ఈ వంకాయ కాంబినేషన్ అనేది ఇంకా మంచి ఫ్లేవర్ అండ్ అలాగే టేస్ట్ కూడా తీసుకొస్తుంది. yes కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర ఓకే మసాలా కర్రీ రెడీ అండి. ఓకే వేడివేడిగా బెంగన్ కాజు మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. బెంగన్ కాజు మసాలా తయారు చేసుకునే విధానం, ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, వేయించిన జీడిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెంగన్ కాజు మసాలా రెడీ. Thank you.